ఎవరైనా పార్లమెంట్ సభ్యురాలు చిరంజీవి కవిత, పెద్దలు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు, మాజీ స్పీకర్ గారు సురేష్ రెడ్డి గారు, ఈరోజు బోధన అభ్యర్థిగా ముందుకొచ్చినటువంటి షకీర్ అహ్మద్ గారు, వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బోధన నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నమస్కారం. సమయం తక్కువగా ఉంది, ఇంకా చాలా నియోజకవర్గాలు వెళ్లాల్సింది. మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు పవర్ సప్లై ఏ విధంగా ఉంది, పేద ప్రజల సంక్షేమం ఏ విధంగా జరుగుతూ ఉంది, అన్నిటికీ మించి ఆసరా పెన్షన్లు ఏ విధంగా మీకు అందుతూ ఉన్నాయి. సుమారు 42,650 మందికి ఈ నియోజకవర్గంలో ఆసరా పెన్షన్లు ఇస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ మించి పవర్ సప్లై చాలా బాగుంది, దేశాన్ని బాగా చేయగలుగుతున్నారు. దానికి మించి ఎప్పుడో పారుబడిపోయిన నిజాంసాగర్ కాలువలు పునరుద్ధరించి చిట్ట చివరి పిల్లల వరకు కూడా మీకు నీళ్ళిచ్చి మీ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా కాలువలు అందరూ తిరిగి ఏ విధంగా పంటలు పడిచారో మీ అందరికీ తెలుసు. రాబోయే కొద్ది రోజులలో నిజాంసాగర్ 361 రోజులు ఎండిపోకుండా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ నాయకులు మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రాబోయే జూన్ తర్వాత కంప్లీట్ కాబోతూ ఉన్నది. ఆ తర్వాత ఒకసారి అది సిచ్చాను ఏంటంటే నిజాంసాగర్ కూడా ఎప్పుడు జీవితంలో ఎండిపోదు, బోగన్ ప్రాంతంలో రెండు పంటలు కూడా పండేటువంటి అవకాశం పుష్కలంగా మీకు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు సంక్షేమంతో పాటు మిగతా అనేక విషయాలతో పాటు రైతు బంధు కార్యక్రమం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు, ఏ దేశంలో కూడా లేదు, ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతు బంధువులు మీకు పెట్టుబడులు లభిస్తూ ఉంది, దాన్ని కూడా పెంచుకోబోతా ఉన్నాం. రైతు బీమా కూడా ఈరోజు చిన్న రైతులైనా పర్వాలేదు, సహజంగా చనిపోయినా పర్వాలేదు, వాళ్ళకు 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇంటికొచ్చే పరిస్థితి ఉంది. ఆ సదుపాయం ఇప్పుడు రాష్ట్రంలో 3,500 మంది రైతులు పొందినారు. అదేవిధంగా మీకు అది వస్తుంది. నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, ఆసరా పెన్షన్ పొందే లబ్ధివారులకు 1,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తారు కాబట్టి ఎన్నికల తర్వాత 2,016 రూపాయలు పెంచుకోబోతా ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు స్కీమ్ కూడా ఎకరానికి పంటకు 4,000 నుంచి 5,000 పెంచుకోబోతా ఉన్నాం, ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. అదే పద్ధతిలో వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా 1,500 నుంచి 3,000 రూపాయలు చేసుకుంటాం. అదే పద్ధతులలో నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల బుద్ధి కూడా ఇవ్వాలని మనం నిర్ణయం చేసుకున్నాం. రాబోయే రోజులలో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. వృత్తి పని వాళ్ళని కాపాడుకున్నాం, రైతులను కాపాడుకుంటా ఉన్నాం. తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం బారులో ఒక బారలో ముందు నడుస్తూ ఉంది. మీ అందరితో నా ప్రార్థన, మీకు తెలిసిన వాళ్ళు బోధనలో చైతన్యమైన ప్రాంతం, ఏ విధంగా గతానికి ఇప్పుడు మార్పులు ఉన్నాయో మీకు తెలుసు. పవర్ సప్లై కావచ్చు, సంక్షేమం కావచ్చు, వ్యవసాయ మిషన్లో కావచ్చు, జరిగిన మార్పులు మీరు చూసినారు. ఇంకా ముందు కూడా మంచి జరగాలంటే నిరాశయంగా పనిచేసే వాళ్ళని మీరు గెలిపించాలి. మిత్రుడు షకీర్ అహ్మద్ కూడా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి నా దగ్గరకు వచ్చి పోరాటం చేసి మీకు అందించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. దయచేసి షకీర్ అహ్మద్ గారిని ఆశీర్వదించి దీవించి గెలిపించండి. ఈసారి గెలిస్తే ఆయన మామూలు ఎమ్మెల్యే ఉండరు, కొంచెం ఆయన పదవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, మీకు కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి షకీర్ అహ్మద్ గారిని కారు గుర్తులు ఓపేసి భారీ మేవాతను గెలిపించి మీ దేవుని అయ్యాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకు జై తెలంగాణ, ధన్యవాదాలు.